హాయ్ ఫ్రెండ్స్, నేను బాలన్ ప్రకాష్ని. ఈరోజు మనం ఏం చూడబోతున్నామో చూద్దాం. ఫస్ట్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు టెక్నికల్ టిప్స్ ఇన్ తెలుగు. మీకు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ రావాలి అంటే ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. గూగుల్ పేజ్ ఓపెన్ చేసి సెన్స్ లాగిన్ అనేది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ లాగిన్ అవ్వాలన్నమాట మనం. అది ఎలా అనేది కూడా చూద్దాం. ఫస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అంటే ఏం పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, జస్ట్ నార్మల్ ప్రాసెస్ ఉంటుంది. చూపిస్తాను, నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉన్నాను. సైన్ ఇన్ అయి ఉన్నాను, చూపిస్తాను. అది కూడా చూడండి మీరు. చూసారంటే మీరు డైరెక్ట్ గా నాకు లాగిన్ పేజ్ వచ్చేసింది. మీకు దాన్ని నేను ఆల్రెడీ పెట్టేస్తాను లింక్లు. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది. ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. ఎలా అనేది, జస్ట్ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, వెరిఫై పాస్వర్డ్, పర్సనల్ పిన్, వెరిఫై పర్సనల్ పిన్. మీరు ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే రిఫర్ చేయొచ్చు, లేకపోతే దాని కాలంని వదిలేసినా ఇబ్బంది లేదు. మీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసి, మీరు అవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అనుకుంటేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను లాగిన్. తర్వాత మీకు మెయిల్ కన్ఫర్మేషన్ అడుగుతుంది, అది యాజ్ యూజువల్గా మీరు కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఇలా లాగిన్, ఇక్కడ జస్ట్ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇది ఏమి క్లిక్ చేయొద్దు. ఇక్కడ వచ్చిన ఈ బొమ్మని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత లాగిన్ అయిపోతాం ఆటోమేటిక్గా ఈ పోర్టల్లో. అది తన దానికి ఇష్టం వచ్చిన పోర్టల్ లాగిన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పటి వరకు నేను ఎంటర్ చేసింది 2 సెంట్స్ అంతే. జస్ట్ నేను స్టార్ట్ చేశాను అంతే. ఇది దీనిలో స్టార్టింగ్ తక్కువ అమౌంట్ వస్తుంది, వెళ్ళే కొద్దీ మనకి ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ అవుతుంది. ఎలా అనేది చూపిస్తాను. ఎర్నింగ్ ఏరియా ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఓపెన్ చేశాక ఇక్కడ మనకి కనిపిస్తుంది క్లిక్ లింక్స్, 4 లింక్స్ అవైలబుల్, రీడ్ 1 యాడ్ అవైలబుల్, పే టు సైన్ అప్ 0 అవైలబుల్, క్లిక్ ఎక్స్చేంజ్ 7 అవైలబుల్. ఇవి పర్ డే ఉంటాయి అన్నమాట. ఒక డేకి 4 అనేది వాళ్ళు మనకి చూపించడం జరుగుతుంది. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇవి ఇక్కడ కనిపిస్తుంది 4 మీకు. ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ మీరు ఇలా లైన్గా చూడొచ్చు. ఇది ఓపెన్ చేసి 15 సెకండ్స్ టైం ఉంటుంది. అది 15 సెకండ్స్ వస్తుంది. మీకు 0.01 సెంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ 0.001 అనేది మనకి ఇక్కడ చూపించలేదు, కానీ ఇది వెళ్ళే కొద్దీ 0 ఇక్కడ 0స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 100 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 200 అనేది వస్తుంది. మీకు చూపిస్తాను అది కూడా. ఇది వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఈ ఫిష్ బొమ్మని ఇక్కడ ఎక్కడ ఉందో వాటిని క్లిక్ చేస్తే ఇమేజ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇది ఇలా సింబల్ పడిపోతుంది, మీరు క్లోజ్ చేసేయచ్చు. అది కనపడకుండా పోతుంది అన్నమాట. సేమ్ అలాగే మిగతావి కూడా అలాగే చేయాలి. ఇక్కడ చూసారంటే మీకు 100 సెంట్స్ అనేది చూపిస్తుంది. ఇది స్టార్టింగ్లో తక్కువ అమౌంట్ అనేది ఎర్న్ అవుతుంది, వెళ్ళే కొద్దీ మీకు ఇది ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి వీలు పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటంటే చూపిస్తాను అది కూడా. ఈ కుక్కీ అనమాట, ఇది క్లిక్ చేశాను, అది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయింది. ఇందులో ఏంటంటే ఇప్పుడు రెండు యాడ్స్ చూశాను నేను, అలాగే మిగతా కింద ఉండే యాడ్స్ కూడా మీరు చూడాలి. మా అకౌంట్ అనేది నేను క్లిక్ చేశాను. సేమ్ ఇందాకట్లాగా అన్ని కింద యాడ్స్ అన్ని చూడాలి. ఇందులో ఏంటంటే ఇది ఇందాక నాకు ఎంత ఉంది, ఇప్పుడు 30-70 ఉంది, ఇందాక 28 అన్నమాట. మనీ ఇందులో విత్డ్రా చేసుకోవాలంటే $9.99 ఉంటే చాలు. అది వయా త్రూ పేజా నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఇబ్బంది లేదు. నేను మళ్ళీ పేజా అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకు దానికి ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. $9.99కే మీరు తీసుకోవచ్చు. స్టార్టింగ్ అనేది తక్కువ అమౌంట్ అనేది వచ్చినా మీరు ఎర్న్ చేసుకోవాలనుకునే వాళ్ళు కంటిన్యూగా చేస్తే ఎర్న్ అనేది ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఎవరినైనా ప్రిఫర్ చేయొచ్చు. అది చేసినందుకు హాఫ్ అమౌంట్ ఇస్తుంది. ఇంకా ఇవన్నీ అప్గ్రేడ్, ఇవన్నీ మీరు ఎంత వర్క్ ప్రాబిలిటీని బట్టి ఉంటుంది అన్నమాట.
ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ మీకు ప్రూఫ్స్ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ ఈ వాళ్ళు ఎర్న్ చేసుకున్న వాళ్ళు అనమాట. ఇది అక్టోబర్ ఫోర్త్న వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు 362 రూపీస్. ఇది నేను ఫేకా కాదా అని యూట్యూబ్లో కొట్టి చూశాను అనమాట. యూట్యూబ్లో కొట్టి చూసినప్పుడు ఇదంతా ఎంటర్ చేసినప్పుడు ఇదంతా ఫేక్ కాదు, రియలే, ప్రూఫ్ అనేది రియలే. వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్స్ క్రెడిట్ అవుతుందని వాళ్ళే పర్సనల్ వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. మీరు చూడొచ్చు ఈ క్యాథిషియా ఇలా నేమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ నేమ్ కొట్టేసి ఈ యాప్ అనేది కొట్టండి. ఈ లింక్ అనేది $80 daily అనే లింక్ని మీరు ఎంటర్ చేస్తే మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇది చూసారంటే ఇక్కడ ఒక యాడ్ ఉంది, ఇది కూడా చూపిస్తాను. ఆ యాడ్ ఎలా అంటే అది 10 seconds ఓపెన్ అవుతుంది, 0.001 cent అనేది వస్తుంది. అది ఓపెన్ చేసి 10 seconds కంటిన్యూ అయ్యే వరకు అక్కడ అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. 3, 2, 1 జస్ట్ ఆ సైట్ ఓపెన్ చేస్తే సేమ్ ఇక్కడ 200 cents వచ్చింది. మీరు గమనించారా 200 cents, ఒక యాడ్కి 200 cents అనమాట. ఇది తక్కువ అమౌంట్ వస్తుంది, మీరు ఎర్న్ చేయొచ్చు. స్టార్టింగ్ లెవెల్ తక్కువ ఉంటుంది, ఎండింగ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇమేజ్ వెరిఫికేషన్ ఫిష్ ఓకే, ఇలాగే చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. $1 = మీకు అది కూడా చూపిస్తాను. ఈరోజు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం USD ఇన్ INR చూపిస్తాను ఒకసారి. మీరు చూసారంటే $1 = 65 rupees 44 pais. మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారో చూసారంటే 30 cents అంటే మనకి 33 cents అంటే ఎంత అనేది మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. అది మీరే ఆలోచించుకోండి. మనకు స్టార్టింగ్లో తక్కువ ఉన్నా ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను మినిమం 50 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఛానల్ టెక్నికల్ టిప్స్ ఇన్ తెలుగు. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ చూడవచ్చు. థ్యాంక్ యూ.